ఎందుకు ఉండకూడదో తెలుసా? ఈ అభిమానమే పరమేశ్వరుడికి పెద్ద ఆస్తి. ఈ అభిమానధనం లేదనుకోండి, అవసరానికి ఎంత నీచానికైనా దిగజారిపోయే లక్షణం కూడా దుర్యోధనుడికి ఉందనుకోండి, ధృతరాష్ట్రుడిలాగా ఉంటే వెంటనే పాండవుల్ని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి ఆ తర్వాత ఏదో గొడవ పడదాం అనుకున్నాడు అనుకోండి, లేదా పోన్లేరా వాళ్ళంతా మంచివాళ్ళని వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అనుకోండి, ఇక దుష్ట సంహారం ఎలా జరుగుతుంది? జరగదు. భూమి మీద వీడికి అభిమానం ఉండడమే, రాజ్యం ఇవ్వకపోవడమే, చెడ్డవాళ్ళందరూ కట్ట కట్టి ఓ పక్కకి తేలిపోయారు. నలకలన్నీ నీళ్లలో పైకి తేలినట్టు చెడ్డవాళ్ళందరూ తేలి కురుక్షేత్రంలో ఓ పక్కకి వెళ్ళారు, మంచి వాళ్ళందరూ ఓ పక్కకి వెళ్ళారు. ఏ పక్కన కృష్ణుడు నిలబడాలో కృష్ణుడికి తెలిసిపోయింది, అందంగా తెలిసిపోయింది. అటువైపు కొంతమంది మంచివాళ్ళు, ఇటువైపు కొంతమంది మంచివాళ్ళు, ఈ గొడవ లేదు, రెండు కింద వాళ్లే చీలిపోయారు. కాబట్టి ఆయన అన్నాడు, మీ ఎవ్వరి మాట వినను, మీరందరూ బయటికి వెళ్ళిపోండని తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుని స్నానం చేసి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యములన్నిటినీ పూర్తి చేసి ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహించి వెనక్కి తీశాడు యోగ విద్య చేత. ఆ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా వెనక్కి తీసేసి మనసులో ప్రవేశపెట్టి ఆ మనసుని తీసుకెళ్లి ఆత్మయందు లయం చేసి ప్రాణములను ఊర్ధముఖంగా చలనం చేసి మనసుని స్థిరంగా నిలబెట్టి జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మమునందు ఆనందం అనుభవిస్తున్నాడు. ఇక శరీరాన్ని విడిచిపెట్టేద్దాం, స్వర్గలోకానికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పాతాళ లోకంలో అకస్మాత్తుగా రాక్షసులందరూ సమావేశమై మనం దుష్టులం, మనందరికీ నాయకుడైన పరమదుష్టుడు దుర్యోధనుడు, వాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తే రేపొద్దున ధర్మాత్మలతో యుద్ధానికి కారణాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి? కాబట్టి వాళ్ళేం చేశారంటే ఆ రాక్షసులందరూ ఆ సమయమున మున్నమరేంద్ర విజితులై అహిలోకమునున్న అసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ ఎరింగి ఆత్మీయ పక్షక్షయ స్థితికి వగచి అతని పిలిపింప అప్పుడు శుక్రాదులైన భూసుర సమూహముల చేత వేల్మి పెట్టించిన వేగంబ ఒక కృత్య విలువడి భీషణ వికృతమూర్తి ఏమి పనులు కలిగి నిరింగింపుడెనిన వారచటికిప్పుడు కౌరవేంద్రు అనఘు ఉజ్వలాంగు ఆ సుయోధను తెమ్ము ప్రయోపవేశ వృత్తి నున్నవాని. ఆ రాక్షసులందరూ కూడా పాతాళ లోకంలో సమావేశమై తొందరగా మనం దుర్యోధనుణ్ణి రక్షించకపోతే ప్రాణములను విడిచిపెట్టేస్తాడు యోగ విద్యలో, విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతే రాక్షసులకు తగిన నాయకత్వం ఉండదు. అందుకని మనందరం దుర్యోధనుణ్ణి రక్షించాలి అని నిర్ణయం చేసుకుని శుక్రాచార్యుల వారిని ఇతర బ్రాహ్మణోత్తముల్ని పిలిచారు. పిలిచి చాలా త్వరగా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో హవిస్ ఇచ్చి ఒక కృత్యని సృష్టించమన్నారు, బలిష్టమైన కృత్య. కృత్య అంటే మాట వినేటటువంటి ఒక వశవర్తి అయినటువంటి ఒక శక్తి స్వరూపం అని. అది పాతక కృత్యాలకు ఉపయోగింపబడితే కృత్య అంటారు. కాబట్టి ఆ కృత్యని సృష్టించాడు శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులతో కలిసి. ఆ కృత్య అగ్నికుండం నుంచి పైకి వచ్చింది, ఏమి ఆజ్ఞ, ఏం చేయమంటారని అడిగింది. వెంటనే వాళ్ళు అన్నారు, భూలోకంలో హస్తినాపురానికి అరణ్యానికి ద్వైతవనానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమతల ప్రదేశంలో ఉన్న శిబిరంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు, ప్రాణములను విడిచిపెట్టేసేటట్టుగా ఉన్నాడు. అతనికి కూడా బాహ్యస్మృతికి తెలియకుండా ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఎత్తి పాతాళ లోకానికి తెచ్చేయాలి, ఇది కను రెప్ప వేసి తీసే లోపల అయిపోవాలి, అంత తొందరగా తీసుకురమ్మన్నారు. ఆ కృత్య యొక్క శక్తి అటువంటిది. వెంటనే ఆ కృత్య భూమండలానికి వచ్చి ప్రాయోపవేశం చేసి సమాధివిష్ఠుడై కూర్చున్నటువంటి దుర్యోధనుణ్ణి కదిపి ఎత్తుకుని పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి ఆ రాక్షసుల మధ్య కూర్చోబెట్టింది. కూర్చోబెడితే ఆ దుర్యోధనుడికి ఆ రాక్షసులు చేసినటువంటి ఆ మంత్ర ప్రయోగము వలన తెలియొచ్చింది, బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై చూశాడు ఆ రాక్షసులందరినీ, ఏమిటి వీళ్ళందరూ ఎవరనుకున్నాడు. వాళ్ళన్నారు, మాకు రాక్షసులకి సరి అయిన నాయకత్వం లేదు, అందుకని దేవతలు మమ్మల్ని ఓడిస్తున్నారు. మేమందరం కలిసి ఒకనొకప్పుడు పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాం, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, పార్వతీ సహితుడు
ఏం కావాలరా మీకు అని అడిగాడు. మాకు చాలా గొప్ప శరీరం ఉన్నటువంటి వాడు, అతి బలవంతుడైనటువంటి నాయకుడు కావాలి అని అడిగాము. అప్పుడు పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇచ్చాడు నాయకుడిగా. నువ్వు మామూలు మనిషిని అనుకుంటున్నావు, కాదు, నీ యొక్క శరీర రహస్యాలు మాకు తెలుసు. నీదగు పూర్వదేహము విధిర్మల వజ్రశిలా విశేష సంపాదితం అస్త్రశస్త్ర పరిపాటన భిజ్యము కాదు. నిత్య నిఖేదం పుష్పకోమలం ఖేచర భూచర కామిని మనోహ్లాదనం ఇట్లుగా అభవుడర్ధిను నర్చి ఉమాసమేతుడై. ఉమాసమేతుడైనటువంటి పార్వతి ఆ పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇస్తూ నిన్ను ఎంత గొప్ప శరీరంతో నిర్మాణం చేశాడో మాకు చెప్పాడు. నీదగు పూర్వదేహము, పూర్వదేహము అంటే పైనున్నటువంటి శరీరం, నాభికి పైనున్నటువంటి శరీరాన్ని పూర్వదేహం అంటారు. ఈ నాభి నుంచి, బొడ్డు నుంచి పైన ఉన్న శరీరం అంతా కూడా దుర్యోధనుడిది. సప్తధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధల చేత నిర్మింపబడినది కాదు, అది పైన కప్పబడి ఉంటుంది. దేని చేత? వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము, స్వచ్ఛమైనటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రముల యొక్క పొర చేత కప్పబడి ఉంటుంది నాభి వరకు. అందుకని ఆ కారణం చేత ఎంత గొప్ప అస్త్రాన్ని ప్రయోగించినా, ఎటువంటి శస్త్రంతో ఆయన మీద ప్రయోగం చేసినా, అస్త్రంతో కొట్టడం, శస్త్రాన్ని ప్రయోగించడం, అస్త్రం అంటే చేతిలో పట్టుకునేది కత్తి గొడలి గుణపం ఇలాంటివి, వాటితో కొట్టినా, ఆయన మీదకి అస్త్రాన్ని ప్రయోగం చేసినా ఆయన మరణించడు. కారణం ఏంటంటే సహజంగా గుండెల మీద కొడతారు, గుండెల మీద కొడతారు కాబట్టి ఈ పైకి ఉన్నటువంటి శరీరానికి తగిలినా ఆయన పడడం. అందుకే ఏ పరమేశ్వరుడు ఈ వరం ఇచ్చాడో ఆ వరం ఇచ్చిన పరమేశ్వరుడే ఇతను చేస్తున్నటువంటి ధూర్త పనులు చూసి, ఇతను ధర్మం తప్పిపోవడాన్ని చూసి, ధర్మానికి విఘాతాన్ని కల్పించడం చూసి చేయరాని పని చేయించి భీముడి చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఎందుకని అంటే గదాయుద్ధంలో ఈ నాభికి కిందకి కొట్టకూడదు, నాభికి కిందకి కొడితే అది అధర్మ యుద్ధం. భీముడు నిజంగా కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి యొక్క తొడలు తన గదాదండంతో విరిచేస్తే అది అధర్మయుద్ధం. కానీ తొడలే విరగ్గొడతానని ప్రతిజ్ఞ భీముడు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? మీరు సభాపర్వంలో విన్నారు, దుర్యోధనుడు తన తొడ నిండు సభామంటపంలో పై బట్ట పైకి తీసి చరిచి ద్రౌపదీదేవిని పిలిచి కూర్చోమన్నాడు తొడ మీద. ఇంతమంది చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని పిలిచి తొడ మీద కూర్చోమ్మని తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావు. సభయందు తొడ మీద చరచకూడదు పురుషుడు, అసలు చప్పుడు రాకూడదు. సభా గౌరవం అన్నమాటకు అర్థం ఏంటంటే అందరూ పురుషులే ఉంటే పర్వాలేదు, కులకాంత ఇల్లాలైనటువంటి స్త్రీ ఒక్కతైనా సరే సభలో ఉంటే, లేదా వాళ్ళు ఉండగా మాట్లాడుతుంటే పురుషుడి తొడ మీద చెయ్యి వేసిన శబ్దం వినపడకూడదు. అలా ఎవరైనా తొడ మీద చెయ్యి వేసి శబ్దం చేస్తే వాడు హీనాతిహీనుడు అని గుర్తు, వాడు సంస్కార రహితుడు, వాడికి ఏమీ తెలియదు అని గుర్తు. అంత పెద్ద సభలో, భీష్మద్రోణాది మహాపురుషులున్న సభలో తనకి తల్లితో సమానమైనటువంటి ద్రౌపదీదేవిని తొడచరిచి బంధకి, ఈమె పతివ్రత ఏమిటి, ఐదుగురికి ఇల్లాలు కాబట్టి ఎంతమందికైనా ఇల్లాలి అని ఆమెని చాలా తక్కువ స్థాయిలో ఊహ చేసి తొడ మీద చప్పుడు చేసి కొట్టి వచ్చి కూర్చోమన్నాడు. ఇది పరమదోషం గనక ఏ తొడ చప్పుడు చేశాడో ఆ తొడలు విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సుక్షత్రియుడైన భీముడు ఆయన తొడలు విరగ్గొడితే ఆయనకి దోషం రాలేదు. అందుకే పరమేశ్వరుడు ఎందుకైనా మంచిదని పూర్వదేహాన్ని వజ్ర నిర్మితం చేశాడు. నాభి పైభాగం అంతా వజ్ర సదృశ్యం కాబట్టి దాని మీద ఏది పెట్టి కొట్టినా ఆయన చావడు, కానీ తొడ కింద కొడితే మాత్రం పడిపోతాడు. తొడల మీద కొట్టడానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు, ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడు మరణించాడు. ఆ ప్రతిజ్ఞ చేసేటట్టుగా కర్మ తెచ్చుకున్నవాడు దుర్యోధనుడే, ఆయన అధర్మమే ఆయన్ని కట్టి కుడిపింది. అందుకని నీకు తెలియదురా నాయన, నీ శరీరం నీదగు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితం
అస్త్రశస్త్ర పరిపాటన భిజ్యము కాదు, అది అస్త్రముల చేత శస్త్రముల చేత భేదింపబడదు. నిత్య నిఖేదము అది ఆనందతన్మయత్వంలో ఉంటుంది ఆ శరీరం. అది రోగాలు రొచ్చులు వాటితో బాధపడే శరీరం కాదు, పరమ ఆనందతన్మయత్వానికి యోగ్యమైనది, పుష్ప కోమలము. అలాగని అది ముట్టుకున్నప్పుడు కఠినంగా కనపడదు. పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలంగా ఉంటుంది శరీరం. కానీ అస్త్రశస్త్రములు పెట్టి కొట్టినప్పుడు మాత్రం వజ్ర సదృశ్యమైపోయి ఆ శరీరం భేదింపబడదు. ఇంత రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని పరమేశ్వరుడిని ఎందుంచాడు. దీని వలన ఏమైందో తెలుసా? సాధారణంగా పురుషులకు ఉండేటటువంటి వాళ్ళ అందున మల్లయుద్ధ యోధులకు ఉండే కఠినమైన శరీరం నీకు లేదు. కుష్మకోమలమైన శరీరం కాబట్టి నీ శరీరాన్ని చూసినప్పుడు కేచర భూచర కామిని మనోహ్లాదల, దేవకాంతలు గంధర్వకాంతలు భూమి మీద ఉండే కాంతలు నీ వంక చూసినప్పుడు మోహిస్తారు. అంత అద్భుతమైన శరీరం నీ శరీరం. పైగా అటువంటి శరీరం ఉండేటట్టుగా స్వయంగా అభవుడు అర్ధినున్నచ్చి ఉమాసమేతుడై పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి నీవు ధరిత్రి పుట్టుటయు నీకు సహాయము చెయ్యబోరి నానావిధ దైత్య దానవ గణంబులు రాజకులంబులందు సద్భావనముద్భవించే పటు బాహులు దివ్య మహస్త్ర కోవిదులు ద్రావిత వైరులుర్వి భగవత్ భగదత్త పురస్సురులైన వీరులై. నువ్వు రాక్షసులకి నాయకత్వం వహించడానికే పుట్టావు కనుక అనేకులైనటువంటి రాక్షసులు ఇతపూర్వం మరణించిన వారు కూడా భయంకరమైన రాక్షసులందరూ ఈ భూమి మీద రాజులై పుట్టారు. ఆ రాక్షసాంశలే రాజులుగా ఉన్నారు, అందుకే భూమికి బరువయ్యింది. వాళ్ళందరూ నీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పాండవులతో యుద్ధం జరుగుతుంది 13 సంవత్సరముల తర్వాత, అరణ్యవాసం అయిపోవడానికి సిద్ధమవుతోంది, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఈ 13 ఏళ్ల తర్వాత పాండవుల్ని యుద్ధభూమిలో కలుసుకుంటావు. అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులు ఏ రాజులుగా పుట్టారో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్లే నీ వెనక నిల్చుంటారు. ఇంత బలగంతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంత బలగంతో యుద్ధం చేసేటప్పుడు భగదత్తుని వంటి మహావీరులైనటువంటి వారందరూ కూడా అందుకే జన్మించారు. మీతో నేను భగదత్తుని యొక్క చరిత్ర చెప్తూ చెప్పాను, అసలు భగదత్తుణ్ణి ఎవ్వరూ పడగొట్టలేరు. ఎందుచేత అంటే ఆయన దగ్గర ఆ ఒకనాడు నరకాసురుడిగా సంహరింపబడినప్పుడు శ్రీ మహావిష్ణువు నిత్యరక్ష కొరకు ఇవ్వబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి తేజస్సుంది, దానికి తోడు ఆయన దగ్గర ఒక ఏనుగుంది. ఈ రెండూ ఉండగా భగదత్తుడు మరణించడు. కానీ తొందరపడిపోయి ఒకనొకప్పుడు ఘటోత్కచుడి మీద వేసేశాడు. వేసేసినటువంటి కారణం చేత రక్ష ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో అర్జునుడితో యుద్ధం చేస్తూనే వేశాడు. వేస్తే నిజానికి అది అర్జునుడిని పడగొట్టేయాలి యుద్ధంలో, దానికి అర్జునుడు కూడా మరణిస్తాడు. అర్జునుడి మీదకు వస్తోంది అది. వస్తున్నప్పుడు ఎక్కడ భగదత్తుడు వేసినటువంటి ఆ అస్త్రం తనకి రక్షణగా ఇచ్చిన దాన్ని బయకి తీసి అభిమంత్రించి వేసేశాడు. అర్జునుడు మరణిస్తాడేమోనని కృష్ణ భగవానుడు గబగబా ఆ పగ్గాలు వదిలేసి ఆ గుర్రాల సారథ్యం వదిలేసి ఒక్కసారి రథంలోకి దూకి ఆ గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడి చేతులు కదలకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. అర్జునుడికి కృష్ణుడు అడ్డొచ్చేశాడు. ఆ వైష్ణవ సంబంధమైనటువంటి ఆ మంత్రశక్తి వచ్చి కృష్ణ భగవానుడిలోకి వచ్చింది. అది ఆయనని చెనకడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన విష్ణు కాబట్టి ఆయన వైజయంతి మాలగా మారిపోయి అందులోకి ప్రవేశించేసింది. దానివల్ల అర్జునుడు రక్షింపబడ్డాడు. వెంటనే భీముడు ఒకనకొకప్పుడు ఆయన ఏనుగుని కొట్టలేకపోయాడు, అంత కష్టమైంది. దాని నాలుక్కాళ్ళ మధ్యలో దూరి దాక్కోవలసి వచ్చింది. అంతటి ఏనుగు ఆ ఏనుగు, ఆ ఏనుగుని భగదత్తుణ్ణి కూడా పడగొట్టారు. అప్పుడు అంతటి మహావీరులైనటువంటి రాక్షసులు, నిజంగా మహాభారతంలో కొందరు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతటి రాక్షసులందరూ భూమి మీద పుట్టి ఉన్నారు. వీళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో నీ వెనక నించుంటారు. పిచ్చాడా, ఇప్పుడేదో ఒక్క యుద్ధం జరిగిందని ప్రాణం ఊరించి పెట్టేస్తారంటావేమిటి? పైగా నీకు ఇంకొక పెద్ద శుభవార్త చెప్తాం, జాగ్రత్తగా విను. ఈ లోకంలో దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు
సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా దేవతాంశంలో పుట్టారు. కాబట్టి వీళ్ళకి రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జరిగితే మరి భీష్ముడి లాంటి వాడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది కాబట్టి మరి భీష్ముడి చేతిలో చచ్చిపోరా అని నువ్వు అనుమానపడతావేమో. ఒక విచిత్రం జరగబోతోంది. దేవతాంశలలో ఉన్నవాళ్ళు కూడా రాక్షసాంశలలో ఉన్న వాళ్లతో కలిసి చాలా కాలం ఉంటారు. ఉన్న కారణం చేత వాళ్ళ బుద్ధి మీద ఈ సహవాస దోషం పడిపోతుంది. పడిపోయిన కారణం చేత వాళ్ళ బుద్ధి ప్రభావితమవుతుంది. ప్రభావితమై తప్పు నిర్ణయాలు తీసుకుని నీ వెనక్కే చేరుతారు. చేరి ఒక అయోమయావస్థ ఏర్పడి వాళ్ళని వాళ్లే పొడుచుకు చంపుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. కాబట్టి దేవతాంశాలు నిన్నేం ఇబ్బంది పెట్టవు. ఇంకా అంతకన్నా పెద్ద శుభవార్త నీకొకటి చెప్తాను. కురుక్షేత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చేతిలో మరణించినటువంటి నరకాసురుని యొక్క అంశ కర్ణుణ్ణి ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఆ పగతో నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి, అర్జునుణ్ణి ఇద్దరినీ సంహరిస్తాడు. ఇద్దరినీ సంహరించిన కారణం చేత కృష్ణార్జునులు పడిపోతారు. పడిపోయినప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధైర్యంగా యుద్ధం చెయ్యలేరు. అర్జునుడు లేకపోతే, కృష్ణుడు లేకపోతే కాకావికలవుతుంది సైన్యం. అప్పుడు నువ్వు దాన్ని ఆక్రమిస్తావు. నువ్వు కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ ఓడిస్తావు. ఓడించి పాండవులందరూ నీ చేత నిహతులైపోతారు. అందరూ సంహరింపబడిన తరువాత ఈ అఖండ భూమండలానికి అంతటికీ నువ్వే చక్రవర్తివి. ఇవాళ నీకు జరిగిన అవమానం చాలా తక్కువ. యథార్థానికి శాశ్వతమైనటువంటి ప్రతీకారాన్ని రాబోయే కాలంలో నువ్వే తీర్చుకోబోతున్నావు. కాబట్టి పిచ్చివాడ, చచ్చిపోతానంటావేమిట్రా, ఆలోచన విరమించేసేయి అని వాళ్ళు చెప్పి మళ్ళీ కృచ్చిని పిలిచి తీసుకెళ్లి భూమండలం మీద ఆయన కుటీరంలో దిగబెట్టి రమ్మన్నారు. తీసుకెళ్లి పెట్టేసి ఇవన్నీ విచిత్రం ఏమిటంటే కొద్ది నిమిషములలో జరిగిపోయి దుర్యోధనుడు తన కుటీరంలోనే ఉండి కళ్ళు విప్పాడు. ఇప్పుడు తెల్లబోయాడు. ఏమిట్రా ఇది, నిజంగా నీ వెళ్ళానా పాతాళలోకానికి, నాకు చెప్పారా అని ఆలోచించాడు. అంత సుయోధనుండు హృదయంబున విస్మయమంది అంత వృత్తాంతము స్వప్నవృత్తము క్రియం తలబోసి నిజంబ కాగా అత్యంతము నిశ్చయించుచు ప్రధాసుతులం సమరంబలోన నిర్జింతునుగాకయంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధి అయి. ఏర్పడిన బుద్ధి భగ్నమైపోయి కాసేపు ఆలోచించి, ఆ ఇది కల కాదు నిజమే, తీసుకెళ్లారు నన్ను పాతాళలోకానికి, రాక్షసులు నాతో మాట్లాడారు, చూశాను శుక్రాచార్యుల వారు, బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారు, కృత్య వచ్చి తీసుకెళ్ళింది నన్ను. కాబట్టి రాబో కాలంలో పాండవులందరినీ నేను చంపుతాను, నాదే శాశ్వత విజయం. కాబట్టి అంత విజయం ముందుంటే నేను వదిలిపెట్టేది ఏమిటి ప్రాణాలు అనుకున్నాడు. అధర్మాన్ని పట్టుకుని ఇతనుంటే, ఎంతమంది రాక్షసులుంటే మాత్రం కృష్ణ పరమాత్మ అండ ఉండగా, పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉండగా వాళ్ళని ఎవరు చెనకగలరు? రాక్షసుల ఊహ వీరు. వాళ్ళు ఏదో మళ్ళీ రాక్షసాంశాలు వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా అధర్మంలో ఉన్నవాడు ధర్మము ముందు నిలబడలేడు. కాబట్టి సంతోషపడిపోయాడు. ప్రాయోపవేశాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఏదో కారణం ఒకటి ఉండాలిగా విడిచిపెట్టాడు. తనే లేచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. రానే వచ్చాడు కర్ణుడు. మళ్ళీ వచ్చి, మహారాజా ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవా, ఎంతో సుఖాన్ని పొందవలసినటువంటి వాడివి, అఖండ భూమండలాన్ని ఏలవలసినటువంటి వాడివి, నువ్వు ఇలా ప్రాయోపవేశం చేయడం పిరికి చర్య, నా మాట విని విడిచిపెట్టేసి హస్తినాపురానికి వెళ్ళిపోదాను రమ్మన్నాడు. మిత్రుడా కర్ణ, నువ్వు చెప్తుంటే కాదంటానా ఇంతగా బతిమాలుతున్నారు, నువ్వు దుశ్శాసనుడు మొదలైన వారు కాబట్టి ప్రాయోపవేశ దీక్ష విడిచిపెట్టేశాను, పదండి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ ఏనుగెక్కాడు. ఆడంబరంతో ఇన్నీ మరిచిపోయి పరమ సంతోషంతో హస్తినాపురానికి వెళ్ళిపోతున్నాడు. చిత్రం ఏమిటంటే కనీసంలో కనీసం ఈ విషయం కర్ణుడికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కొత్తగా ఉపకారం చెయ్యక్కర్లేదు. ఎలాగో రాక్షసాంశ కర్ణుడిలోకి వెళ్తుంది, కర్ణుడు చంపేస్తాడు కదా, అది ఆయన ధైర్యం. చెప్పడం ఎందుకు? చెబితే మళ్ళీ నేనేదో ఇన్నాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తున్నట్లు అతనికి ఆ శక్తి వస్తుందని అతనికి ఆ నమ్మకం ఎందుకు కలుగుతాయి? అందుకని ఏమీ తెలియనట్టుంటే పోయాయి. ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎంత దుష్ట స్వభావాలో చూడండి. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏది చేసినా కడుపులో మాత్రం ఒక
అడవి పంది ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటోంది. పాండవులు నన్ను ఓడి రక్షించారు కాబట్టి ఇప్పుడు తను పాండవుల కన్నా గొప్పగా ఏదో చేశాడు అనిపించుకోవాలి. అలా అనిపించుకుంటే కానీ ఈయన పాండవుల కన్నా అబ్బా ఎంత బాగా చేశాడని, పాండవులు చేసింది ఏముందండి అనాలి. అలా అంటే తనకు తృప్తి. అందుకని రాజసూయాగం చేస్తాను నేను కూడా అని కర్ణుణ్ణి పిలిచి అడిగాడు. కర్ణ నేను రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నాను. ధర్మరాజు చేశాడు కదూ, ఎంత అద్భుతంగా చేశాడు, దానివల్లే కదూ భారతం అంతా ఇంత కథ నడిచింది, నేను కూడా అటువంటి యాగం చేస్తాను. వెంటనే కర్ణుడు అన్నాడు, నీకేమి మహారాజా, నువ్వే రాజసూయాగం చెయ్యాలని సంకల్పం చేస్తే అది పెద్ద విశేషమా? పిలిపించు బ్రాహ్మణుల్ని, నిష్కామంగా చేద్దాం, లోకశాంతి కొరకు అద్భుతంగా చేసేద్దాం. నిన్ను అడ్డగలిగిన వాడేవాడు, ఈ సమస్త భూమండలం నీకు వశవర్తి అయి ఉన్నది కాబట్టి దానికి సంకల్పం చేయమన్నాడు. జనవర నీకు పాండవులు శత్రులు కావున వారి నాజి నోర్చిన మరికాక మున్నయుటు చేయక శక్యవ రాజసూయమున్ వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములం పనుపుము తత్క్రియా వివిధ భంగులకుంతగు వారి వేగమై. బ్రాహ్మణుల్ని పిలిచి అడిగాడు రాజసూయాగం చేస్తానని. వాళ్ళు అన్నారు, మహారాజా నీ ఆలోచన మంచిదే కానీ రాజసూయాగం చేసేటటువంటి వాడు సమస్తమైనటువంటి రాజుల్ని గెలిచిన వాడై ఉండాలి, అందరినీ గెలవాలి. నువ్వు ఇంకా పాండవుల్ని గెలవలేదుగా, వాళ్లేగా నిన్ను విడిపించి తీసుకొచ్చిన వాళ్ళు. పాండవుల్ని గెలిచేంత వరకు రాజసూయాగం చేయడానికి వీలు. ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళగలడా పోని పాండవుల మీదకి? నిన్ననే తిన్నాడు దెబ్బ, ఇప్పుడు ఎవరూ చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు రాజసూయాగం చేయకూడదు అన్నారనుకోండి, ఆ వచ్చిన వాడి తల తీసేయమంటాడు. అందుకని వాళ్ళు అన్నారు, రాజసూయాగం చెయ్యకూడదేమో కానీ నువ్వు తత్తుల్యమైన యాగం ఇంకోటి ఉంది, వైష్ణవం అంటారు దాన్ని, ఆ యాగం చెయ్యి, దానివల్ల నీకు చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఎంతో శక్తిని పొందుతావు, కాబట్టి నువ్వు ఆ యాగం చెయ్యవలసింది అన్నారు. రాజసూయంబునట్టిద రాజవర్య వైష్ణవంబను యాగంబు వాసుదేవుడి మఖము చేసే తొల్లి అభీష్టమిదియా చేయు నిర్విఘ్నముగా ఇది చెల్లు నీకు. వసుదేవుడు మొట్టమొదట ఈ వైష్ణవం అనేటటువంటి యాగాన్ని పూర్వకాలంలో ఒకప్పుడు చేసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ యాగాన్ని చెయ్యి, రాజసూయాగం చేయకూడదు, పాండవుల్ని గెలవలేదు కనుక తప్పకుండా అలాగే చేస్తానన్నాడు. అందరికీ కబురు చేశాడు. అందరికీ కబురు చేసినప్పుడు ధర్మరాజు గారికి కూడా శుభలేఖ పంపించాడు. ప్రత్యేకంగా ఒక దూతనిచ్చి పంపించాడు. ఎందుకని, ఆ దుష్టబుద్ధి పోదు. ధర్మరాజు గారు వచ్చి చూడాలి, చూసి అబ్బా ఎంత యాగం, ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎన్ని కానుకలు, లోపల ఏడవాలి అని వీడి ఉద్దేశ్యం. అందుకని ధర్మరాజు గారికి శుభలేఖ పంపాడు. ఒక బ్రాహ్మణుడు పట్టుకెళ్ళి ధర్మరాజు గారికి ఇచ్చాడు. ధర్మరాజు గారి ధర్మం ధర్మరాజు గారు, ఆయన ఎప్పుడూ పరమధార్మికుడే. ఆయన అన్నాడు, అనఘుడు ధర్తరాష్ట్రుడు మహాద్ధర కర్మ ధురీణుడయ్యనా విని ప్రియమంది చిత్తం పవిత్రితమయ్య కులంబు వింటే అయినను తగమేవు పూనిన ఘనంబగు పూనిక తీర్పకి విధంబున నటరా ఒడంబము ఒడంబడం భూవరుతో ఇది చెప్పు మెర్పడం. చాలా సంతోషమయ్యా, నా తమ్ముడైనటువంటి దుర్యోధనుడు అద్భుతమైనటువంటి యాగాన్ని చెయ్యాలి అని నిర్ణయం చేసుకుని ఉన్నాడు మనసులో. కులం పవిత్రమైంది ఇవాళ అతను చేస్తున్నటువంటి పని వల్ల, చాలా గొప్ప యాగం చేస్తున్నాడు. మాకు రావాలని ఉంది కానీ రాకూడదు. ఎందుచేత అంటే 12 సంవత్సరములు అరణ్యంలో ఉంటామని కదా ప్రతిజ్ఞ చేశాం ఆ జూదం జరిగినప్పుడు. అయినప్పుడు మళ్ళీ నేను అరణ్యవాసాన్ని విడిచిపెట్టి యాగం జరిగినంతకాలం అక్కడికి వస్తే నా వాక్కు భంగం అయిపోలా, ప్రతిజ్ఞాభంగం కాలా, నేను ధర్మం తప్పకూడదు. పిలవడం నా తమ్ముడి గౌరవం కానీ రాకుండా ఉండడం అన్నగారిగా నా ధర్మం. కారణం ఒక్కటే, బంధుప్రీతి లేక కాదు, నేను ఇచ్చిన మాట తప్పకూడదు కనుక, అరణ్యవాసమే చెయ్యాలి కనుక, వెనక్కి వెడితే నా వాక్కు భంగం అయిపోతుంది. ఎందుకని, ఎప్పుడైనా మాట తప్పారో మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పిలిచాడు కదా యజ్ఞం కదా అని పొరపాటున ధర్మరాజు గారు కానీ వెళ్ళాడనుకోండి, వెంటనే యజ్ఞం అంతా అయిన తర్వాత ఆ సభలోనే అడుగుతాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానన్నవాడు అంతఃపురాలకు వచ్చి యాగం చూశాడా లేదా? అడవిలో లేడు కదా, 12 ఏళ్ళు పూర్తిగా దగ్గరికి వచ్చేస్తోంది, 12 ఏళ్ళు పూర్తవుతోంది, ఇంకా 12వ సంవత్సరం నడుస్తోంది కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయమంటారు. అందుకే
ఆయన కుట్రని తన మెత్తని మాటలతో ఛేదించాడు ధర్మరాజు. నేను రాకూడదు, నా తమ్ముళ్ళు రాకూడదు, ద్రౌపదీదేవి రాకూడదు, కాబట్టి నేను రాలేనని చెప్పానని చెప్పు. వెంటనే భీమసేనుడు అన్నాడు, మా అన్నయ్య చెప్పిన మాటలే కాదు, నేను చెప్పిన మాటలు కూడా చెప్పు. 12 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇంకొక సంవత్సరం ఉంది, యజ్ఞంలో బలి పశువుని కట్టి బలిచ్చినట్టు బలిస్తానని కూడా చెప్పు, ఇచ్చి రాజ్యాన్ని ఆక్రమిస్తాం, కాబట్టి ఇంక ఎంతో కాలం లేదని చెప్పానని కూడా నేను భీముడు ఇలా అన్నాడని చెప్పు, మొహమాట పడవద్దు. ధర్మరాజు గారు అలా అన్నాడు, భీముడు ఇలా అన్నాడు, రెండు మాటలు చెప్పు సుమా, తప్పకుండా చెప్తానన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆ వైష్ణవ మన యాగం చేయడం చక్కగా చేశాడు. ఎప్పుడైనా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఏదో మన పక్షపాతాలతో ఇంకోలా మాట్లాడకూడదు. కావ్యాన్ని మీరు పరిశీలన చేస్తే ఒక అద్భుతమైన విషయం మీకు కనపడుతుంది. మంచి పని చేసినప్పుడు ఋషి వాంగ్మయము అంటారు. ఇవన్నీ ఋషులు చెప్పినటువంటివి. ఋషుల వాంగ్మయంలో ఉండే గొప్పతనం ఏమిటంటే మంచి పని చేసినప్పుడు చాలా గొప్పగా చేశాడని చెప్తారు, చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ పని చేశాడు అని చెప్తారు. అసలు వాల్మీకి మహర్షి అయితే ఇంకా చమత్కారం, మంచి పని చేశాడని చెప్పరు, చెడ్డ పని చేశాడని చెప్పరు, ఏం చేశాడో చెప్తారు. తెల్లవారుజామును లేచాడని చెప్తారు, అబ్బా చాలా మంచిది కదా తెల్లవారుజామును లేవడం, లేస్తూనే కామంతో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు అని చెప్తారు. ఎంత తప్పు పోయినది ఎందుకలా లేవడం? ఆయన ఏ ఇది మంచి అనరు ఇది చెడనరు, ఏది జరిగిందో చెప్తారు, అది కావ్య భాష. ఇక్కడ చిత్రం ఏమిటంటే వీళ్ళు ఈ యజ్ఞాన్నంతటినీ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారన్న విషయాన్ని ఎర్రాప్రగడ గారు దాచలేదు, చాలా చక్కగా చేశారు. ఎంతమంది భోజనాలు చేశారు, అక్కడ వచ్చిన వాళ్ళలో కొందరు ఇది ఒకనకొకప్పుడు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయాగం కన్నా చాలా గొప్పది అన్నారు. కొందరన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయాగం కన్నా ఇది గొప్పదన్నారు. మరికొందరన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగంలో ఒక అన్నపు బితుకులో కోటు వంతుకి ఇది చాలన్నారు. భిన్న వాక్కులు వినపడ్డాయి. అంటే అలా పొగడబడిన విషయం కూడా ఉందా లేదా? దేవతలందరూ ప్రీతి చెందారు, యజ్ఞము ఎలా జరగాలో అలా జరిగింది, ఎన్ని లక్షల మందో అన్నం తిన్నారు, అంత వైభవోపేతంగా చేశాడు. యజ్ఞం పూర్తయింది, అవబృధ స్నానం అంటారు, ఆ పవిత్ర జలాలతో స్నానం చేస్తారు. స్నానం చేశాడు, పెద్దలైనటువంటి ధృతరాష్ట్రుడికి, గాంధారికి, భీష్మాచార్యుల వారికి, గురువుగారైన ద్రోణాచార్యుల వారికి అందరికీ నమస్కారాలు చేశాడు, వాళ్ళ ఆశీర్వచనాలు పొందాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు కర్ణుడు కలిసి తిరుగుతున్నారు, భీష్మాచార్యుల వారు వచ్చారటుగా. ఆయన మహానుభావుడు కదా, వంశకర్త, పెద్దవాడు, తనంత తానుగా రాజ్యాధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు తాత. ఆయన కనపడన్నాడు, ఏమిరా ఇంకా వీడితోనే తిరుగుతున్నావా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఘోషయాత్రకని బయలుదేరావు, వద్దు వద్దు అని మీ నాన్న చెప్తున్నా కాపక్ష్యంతో గోవులను చూడ్డానికి ఎడుతున్నానని వెళ్ళావు, నీ తిక్క కుదర్చడానికి గంధర్వులు వచ్చారు, వచ్చి ఓడించి నిన్ను కట్టి పట్టుకుపోయారు, నేనున్నాను దుర్యోధన, నేనున్నాను దుర్యోధన అని నిన్ను రెచ్చగొట్టి డాంబికాలు పలిగే ఈ కర్ణుడు ఆ యుద్ధంలో ఎక్కడైనా కనపడ్డాడరా, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వస్తూ పర్ణశాల వేసుకుంటే అక్కడికి వచ్చాడు. వీడిని నమ్ముకుని ఎలా పాండవుల మీదకి యుద్ధానికి ఎడదాం అనుకుంటున్నారా, ఇప్పటికైనా వీడిని వదిలేద్దామన్న బుద్ధి నీకు రాలేదా అన్నాడు. పెద్ద ఆయన తాతగారు చెప్పిన మాట వింటే బాగుండుండేది, ఇన్ని చేస్తే ఉపయోగమేముంది బుద్ధి మీద ప్రభావం లేనప్పుడు. ఎవరో ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, గురువు చుందురు జుత్తు కొన్ని వందల మార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. అలా ఎన్ని క్రతువులు చేస్తే ఏం ఉపయోగం, రావలసిన బుద్ధిలో మార్పు మాత్రం రాదు. కాబట్టి ఇద్దరు ఎగతాళిగా నవ్వి భీష్మాచార్యులు వారిని చూసి పక్కకి వెళ్ళిపోయారు. భీష్ముడి మనసు చిన్నబుచ్చుకుంది, వీడికి ఎప్పుడు ఇంతే, మంచి చెప్తే తలకెక్కదు, ఆయన చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయారు. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, అది ఎమ్మెయ్యనగునో అని మదిలో వగవంగవలదు మఘవతనూజుం కథనంబున చంపకయే పద నక ధామన మునర్ప.